ఇంత డబ్బు ఖర్చు పెడతా సినిమాల కోసం పనిచేసి ఆ డబ్బును అంతా నీ పార్టీ నిర్మాణం కోసం ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ఆలోచిస్తారు ఆయన? ఒక్క రూపాయి మీరు తీమనండి, కావాలంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం. ఒక్క రూపాయి పవన్ కళ్యాణ్ సినీ రంగం మీద ఖర్చు చేసినటువంటి ఒక్క రూపాయి సంపాదించిన రూపాయి పార్టీ కోసమో పార్టీలో ఉన్నటువంటి నాయకుల కోసమో ఖర్చు పెట్టుంటే దేనికైనా మేము సిద్ధపడతాం. దేనికైనా సరే ఎందుకు ఇంత ఇదిగా చెప్తా ఉన్నారంటే ఒక్క రూపాయి పార్టీ కోసం ఖర్చు పెట్టలేదు. ఇతరు అసలు వ్యక్తిగతంగా ఈయన ఏం చేశాడు? ఒక్క చోట పోనీ నా పార్టీలో కోవిడ్లో రైతులకు సంబంధించి మొన్న 100,000 రూపాయలు ఆత్మహత్యలు చేస్తున్నారు. 100,000 రూపాయలు అది డ్రామా సార్, అది తెలుగుదేశం డ్రామా. అది అసలు కౌలు రైతులు మా దగ్గర ఎక్కడ చనిపోయారు? అసలు మాది సచివాలయ వ్యవస్థలో జనసేన పార్టీ వాడికి స్కీములు ఇస్తున్నాం, తెలుగుదేశం వాడికి. మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, మాకు అధికారంలో ఉన్నాం, మేము ఇన్కోడైజ్ కడుతున్నాం అని మా స్కీములు రావట్లా. వాళ్ళ ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళకి మీ విదేశీ విద్య వెళ్తూ ఉంది, స్కీమ్స్ వెళ్తూ ఉన్నాయి, జనసేన పార్టీ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి, బీజేపీ పార్టీ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి, మేమే కళ్ళారా చూస్తూ ఉన్నాం. అది మా పార్టీ, మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతి. ఇది ఎక్కడ సార్? వాళ్ళు ఎక్కడ కూడా కౌలు రైతులు చనిపోయింది లేదు. వీళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం ఇచ్చింది వేరేవాడు. ఇతను ప్రొడ్యూసర్లు ఎవరు సార్? వైజాగ్లో ఇతను జనసమీకరణ చేసింది ఎవరు? బ్రో సినిమా తీసింది ఎవరు? అంటే జనాలు ఈ రాష్ట్రంలో ఏమన్నా మేమేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నాం సార్?